हाय फ्रेंड्स, विद्या उद्योग समाचारम यूट्यूब चैनल कु स्वागतम। बीएससी तेलंगाना वेबसाइट लो पदव तरगति विद्यार्थुलनु फोटो सिग्नेचर तो डायरेक्टरेट ऑफ गवर्नमेंट एग्जामिनेशन मे 2021 पब्लिक परीक्षल कोसम रजिस्ट्रेशन चेसे विधानम लाइव डेमो वीडियो वीडियो लो वेल्ले मुंदु चिन्न रिक्वेस्ट फ्रेंड्स, माय चैनल नु सब्सक्राइब चेसुकोंडी, लाइक शेयर कमेंट चेयंडी। बीएससी तेलंगाना वेबसाइट लो पदव तरगति विद्यार्थुलनु रजिस्टर चेयडानिकी एदैना ब्राउजर ओपन चेसी बीएससी तेलंगाना अनि टाइप चेसी सर्च चेयंडी। कनिपिस्तुन्न मोदटि लिंक पै क्लिक चेयंडी। चूडंडी, अधिकारिक वेबसाइट ओपन अयिनदी। डायरेक्टरेट ऑफ गवर्नमेंट एग्जामिनेशन्स तेलंगाना। इकड़ा स्टूडेंट रजिस्ट्रेशन कोसम साइड बार लो कनिपिस्तुन्नटुवंटि लिंक्स लो एसएससी पब्लिक एग्जाम्स मे 2022-21 ऑनलाइन रजिस्ट्रेशन अप्लिकेशन लिंक पै क्लिक चेयंडी। एसएससी अडमिशन्स 2022-21 लागिन पेज शो अवुतुंदी। मी स्कूल एसएससी कोड लागिन आईडी इदी 5 अंकेलुगा उंटुंदी। एंटर यूजर नेम लो मी 5 अंकेल स्कूल एसएससी कोड नु एंटर चेयंडी। एंटर पासवर्ड लो दानिने मरला एंटर चेसी लागिन पै क्लिक चेयंडी। इप्पुडु मीरु मी स्कूल डीटेल्स उंडे वेब पेज लोकी रीडायरेक्ट अवुतारु। इक्कड़ा మీ స్కూల్ యుడైస్ కోడ్ ఉంటుంది। లేనివారు స్కూల్ యుడైస్ కోడ్ ను ఎంటర్ చేయండి। స్కూల్ హెడ్ మాస్టర్ గారి నంబర్ ను ఎంటర్ చేయండి। అలాగే స్కూల్ ఈమెయిల్ ఐడి, చివరిగా పిన్ కోడ్ ను ఎంటర్ చేసి కన్ఫర్మ్ స్కూల్ యుడైస్ కోడ్ లింక్ పై క్లిక్ చేయండి। ముందుగానే ఈ వెబ్‌సైట్ లో డీటెయిల్స్ అప్డేట్ ఉంటాయి। అలా ఉన్నవారు कन्फर्म स्कूल यूडेस कोड पै क्लिक चेसी मुंदुकु कोनसागंडी। एसएससी 2020-21 बैच स्टूडेंट रजिस्ट्रेशन पेज लोकी रीडायरेक्ट अयिनामु। इक्कड़ा स्टूडेंट रजिस्ट्रेशन कोसम मेन मेनू लो कनिपिस्तुन्नटुवंटि स्टूडेंट रजिस्ट्रेशन पै क्लिक चेसी क्रिंद कनिपिस्तुन्न 5 ऑप्शंस नुंडी संबंधित ऑप्शन नु ఎంపిక చేసుకోండి। రెగ్యులర్, ఓఎస్ఎస్సి రెగ్యులర్, ఫెయిల్డ్ ఇన్ జూన్ 2020, ఓఎస్ఎస్సి ప్రైవేట్, ఓకేషనల్। అందరికీ రిజిస్ట్రేషన్ ఒకే విధంగా ఉంటుంది। సంబంధిత ఎంపికను ఎన్నుకోగానే రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది। ఇక్కడ విద్యార్థుల వివరాలను రిజిస్ట్రేషన్ చేయడానికి ముందు చెక్ చేసుకోవాల్సిన కొన్ని విషయాలు। ఒకటి, పదవ తరగతి విద్యార్థుల వివరాలను చైల్డ్ ఇన్ఫో వెబ్‌సైట్ లో అప్డేట్ తప్పక చేయాలి। 2, చలానా ఫీ కట్టినటువంటి స్లిప్ ను దగ్గర ఉంచుకోవాలి। 3, నామినల్ రోల్ ప్రిపేర్ చేసుకొని ఉండాలి। 4, విద్యార్థి ఫోటో సిగ్నేచర్ సంబంధిత కేబీలలో ఉండే విధంగా సెట్ చేసుకొని డెస్క్‌టాప్ పై ఉండేలా చూసుకోండి। कैंडिडेट फोटो साइज 30 केबीस नुंडी 40 केबीस मध्य जेपीजी आर जेपीईजी फॉर्मेट लो उंडेला मुंदुगाने सेट चेसुकोंडी। अलागे सिग्नेचर कूडा 10 केबी नुंडी 20 केबी मध्यलो जेपीजी आर जेपीईजी फॉर्मेट लो उंडाली। वीटन्निंटिनी दग्गर उंचुकोनी रजिस्ट्रेशन प्रक्रियनु प्रारंभिंचंडी। स्टूडेंट डीटेल्स, स्टूडेंट चाइल्ड इन्फो आईडी नु एंटर चेयंडी। सीरियल नंबर, नामिनल रोल लो उन्नटुवंटी सीरियल नंबर नु इकड़ एंटर चेयंडी। स्टूडेंट नेम विथ सरनेम, विद्यार्थी पेरु इंटी पेरु तो सहा इकड़ एंटर चेयंडी। फादर नेम विथ सरनेम, फादर नेम नु इकड़ एंटर चेयंडी। अलागे मदर नेम कूडा विथ सरनेम तो इकड़ एंटर चेयंडी। जेंडर नु एंपिक चेयंडी।
బాయ్ లేదా గర్ల్ ఎదురుగా ఉన్నటువంటి రేడియస్ పై క్లిక్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ ను ఎంటర్ చేయండి డే బాక్స్ లో కనిపిస్తున్నటువంటి డ్రాప్ డౌన్ యారో పై క్లిక్ చేసి డే ను ఎంపిక చేసుకోండి అలాగే మంత్ అలాగే ఇయర్ చూడండి ఎలిజిబుల్ అని కనిపిస్తుంది స్టూడెంట్ ఫోటోను అప్లోడ్ చేయడానికి చూజ్ ఫైల్ పై క్లిక్ చేయండి సంబంధిత ఫోటోను గ్యాలరీ నుండి ఎంపిక చేసుకోండి ఓపెన్ పై క్లిక్ చేయండి చూడండి పాప్ అప్ విండో షో అయింది ప్లీజ్ సెలెక్ట్ ఫోటో సైజ్ మినిమం దన్ 30 KB మాక్సిమం 40 KB అప్లోడ్ చేసేటువంటి ఫోటో 30 KBs కంటే ఎక్కువ 40 KBs కంటే తక్కువ ఉండేలాగా ఫోటోను సెట్ చేసి ఉంచుకోవాలి ఈ ఫోటో సైజ్ ఎక్కువ ఉన్నది అని మనకు సిస్టం చూపిస్తుంది కాబట్టి ఈ ఫోటో సైజ్ ను తగ్గించుకోవడానికి డెస్క్‌టాప్ ఉపయోగిస్తున్న వారు ఫోటో సైజ్ ను తగ్గించుకోవడానికి లేదా పెంచుకోవడానికి MS పెయింట్ ను వాడండి MS పెయింట్ ను ఓపెన్ చేయడానికి విండోస్ బటన్ పై క్లిక్ చేసి ప్రోగ్రామ్స్ లో నుండి MS పెయింట్ ను ఎంపిక చేసుకోండి చూడండి MS పెయింట్ ఓపెన్ అయినది విండోను మినిమైజ్ చేసి సంబంధిత ఫోటోను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఓపెన్ చేయండి ఇలాగే కాకుండా మరి ఒక విధానం క్లోజ్ చేస్తున్నాను సంబంధిత ఫోటో పై క్లిక్ చేసి ఓపెన్ విత్ పెయింట్ ఆప్షన్ ద్వారా ఫోటోను ఓపెన్ చేయండి ఫోటో ఓపెన్ అయ్యింది ఫోటో సైజ్ ను తగ్గించుకోవడానికి టూల్స్ లో కనిపిస్తున్నటువంటి రీసైజ్ టూల్ ను క్లిక్ చేయండి చూడండి రీసైజ్ టూల్ ఓపెన్ అయ్యింది ఇక్కడ హారిజాంటల్ వర్టికల్ 100% కనిపిస్తుంది మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 100% ను తగ్గించండి 15% కి కన్వర్ట్ చేస్తున్నాను ఎంటర్ చేసి ఓకే పై క్లిక్ చేయండి చూడండి సంబంధిత ఫోటో తగ్గిపోయింది ఈ ఫోటోను సేవ్ చేసుకోవడానికి ఫైల్ పై క్లిక్ చేసి సేవ్ యాస్ JPEG పిక్చర్ ఫార్మాట్ ను ఎంపిక చేసుకోండి అవగాహన కోసం సేవ్ యాస్ చేసి చూపిస్తున్నాను సేవ్ పై క్లిక్ చేయండి ఈ విండోను మినిమైజ్ చేసి డెస్క్‌టాప్ ను ఒకసారి రిఫ్రెష్ చేయండి చూడండి స్టార్టింగ్ లో మనం ఎన్నుకున్న ఫోటో 1.8 MB సైజ్ ఉన్నది MS పెయింట్ ఉపయోగించుకొని రీసైజ్ ఆప్షన్ ద్వారా తగ్గించడం ద్వారా ఈ ఫోటో 35.6 KBs కి తగ్గించబడింది ఈ విధంగా ఫోటో గాని సిగ్నేచర్ గాని సంబంధిత కేబీల కంటే ఎక్కువ గాని తక్కువ గాని ఉంటే వాటిని రీసైజ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఫోటోను అప్లోడ్ చేద్దాం చూడండి చూజ్ ఫైల్ సంబంధిత రీసైజ్ చేసుకున్న ఫోటోను ఎంపిక చేసుకొని ఓపెన్ పై క్లిక్ చేయండి ఫోటో షో అవుతుంది చూడండి కేబీస్ కన్వర్ట్ చేయగానే తీసుకున్నది అదే విధంగా సిగ్నేచర్ ను కూడా అప్లోడ్ చేయడానికి చూస్ ఫైల్ పై క్లిక్ చేయండి సంబంధిత సిగ్నేచర్ ను గ్యాలరీ నుండి ఎంపిక చేసుకోండి ఓపెన్ పై క్లిక్ చేయండి మరలా పాప్ అప్ విండో షో అయింది ప్లీజ్ సెలెక్ట్ ఇమేజ్ సైజ్ మినిమం 10 KB మాక్సిమం 20 KB సిగ్నేచర్ 10 KBల కంటే ఎక్కువ 20 KBల కంటే తక్కువ ఉంటే మాత్రమే అప్లోడ్ అవుతుంది 10 KBల కంటే తక్కువ ఉన్నా 20 KBల కంటే ఎక్కువ ఉన్నా అప్లోడ్ అవ్వదు కాబట్టి మనకి ఇక్కడ పాప్ అప్ విండో షో అయింది ఈ సిగ్నేచర్ ను కూడా MS పెయింట్ ఉపయోగించి రీసైజ్ చేసుకుంది ఈ విధంగా కేబీస్ ఎక్కువ ఉంటే తక్కువ తక్కువ ఉంటే ఎక్కువ అప్లోడ్ చేయడానికి అనుకూలంగా ఈ MS పెయింట్ ద్వారా రీసైజ్ చేసుకోండి సిగ్నేచర్ అప్లోడ్ చేయడానికి మరలా చూస్ ఫైల్ పై క్లిక్ చేస్తున్నాను సంబంధిత సిగ్నేచర్ ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ పై క్లిక్ చేయండి చూడండి సిగ్నేచర్ కూడా తీసుకున్నది పేజీని కొద్దిగా స్క్రోల్ చేయండి డిఫరెంట్లీ ఏబుల్డ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విద్యార్థులు ఉన్నట్లయితే సంబంధిత ఎంపికను ఎన్నుకోండి నార్మల్ గా ఉండే విద్యార్థులకు నాట్ అప్లికబుల్ పై క్లిక్ చేయండి రిలీజియన్ సంబంధిత రిలీజియన్ ను ఇక్కడి నుంచి ఎంపిక చేసుకోండి
హిందూ క్యాస్ట్ కేటగిరీ సంబంధిత స్టూడెంట్ క్యాస్ట్ ను ఇక్కడి నుండి ఎంపిక చేయండి ఎగ్జామ్ ఫీ చలన రూపంలో మనం ఆల్్రెడీ పేడ్ చేసి ఉన్నాము పేడ్ ని ఎంపిక చేయండి మీడియం తెలుగు మీడియం వాళ్ళు తెలుగు ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ ను ఇక్కడి నుండి ఎంపిక చేసుకోండి పేజ్ ని స్క్రోల్ చేయండి లాంగ్వేజ్ అండ్ సబ్జెక్ట్స్ ఫస్ట్ లాంగ్వేజ్ పై క్లిక్ చేసి తెలుగు ని ఎంపిక చేయండి సెకండ్ లాంగ్వేజ్ హిందీ థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ నాన్ లాంగ్వేజెస్ లో ఉన్నటువంటి మ్యాథ్స్ సైన్స్ సోషల్ ను ఇలాగే ఉంచండి స్టూడెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ను ఇక్కడ ఎంటర్ చేయండి అదర్ డీటెయల్స్ లో స్టూడెంట్ కాంటాక్ట్ నంబర్ ఎగ్జామ్ ఫీ చలాన్ నంబర్ ముందుగానే మనం విద్యార్థులకు చలాన ఫీ కట్టి ఉన్నాము ఆ చలాన నంబర్ ను ఇక్కడ ఎంటర్ చేయండి చలాన డేట్ ను ఇక్కడ ఎంటర్ చేయండి చలాన డేట్ ను ఎంటర్ చేయడానికి క్యాలెండర్ బటన్ పై క్లిక్ చేసి డేట్ ను ఎంపిక చేయండి చివరగా ఎంటర్ చేసిన వివరాలు ఒకసారి చూసుకొని మిస్టేక్స్ లేవని నిర్ధారించుకున్న తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా బీఎస్సీ తెలంగాణ వెబ్సైట్ లో ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామ్స్ మే 2020-21 కు సంబంధించిన స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ ను విజయవంతంగా సబ్మిట్ చేయండి ఆల్ ది బెస్ట్ విద్యా ఉద్యోగ సంబంధిత లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్